అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మరి భారతదేశంలో మరి ఉభయ ఆంధ్ర రాష్ట్రాలకి కూడా మరి ఒక దళిత ముఖ్యమంత్రి ఒక చిన్న వయసులోనే 39 సంవత్సరాల వయసులో దామోదరం సంజయ్య గారు మరి 1960 నుంచి 1962 వరకు కూడా ఆయన ఒక యువ ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలినటువంటి ఒక వ్యక్తి. అట్టడుగు వర్గాల్లో కర్నూలు జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో మరి పుట్టి ఆయన మరి ప్రపంచ స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి. మరి ఆనాడు చిన్న వయసులోనే భారతదేశ తొలి మరి ఏఐసిసి ప్రెసిడెంట్గా పనిచేయటం, తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా పనిచేయటం మరి చాలా మంచి విషయం. మరి అలాంటి గొప్ప భావాలు ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు. మరి ఆయన చేసినటువంటి 2 సంవత్సరాల్లో కూడా, ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన 2 సంవత్సరాల్లో కూడా దాదాపు 600,000 ఎకరాలు నిరుపేద కుటుంబాలైనటువంటి బడుగు బలహీన వర్గాలు, మరి అదేవిధంగా దళితులకి పేదవాళ్ళకి 600,000 ఎకరాలు పొలం పంచినటువంటి ఘనత కూడా దామోదరం సంజయ్ గారికి దక్కింది. అదేవిధంగా ఆయన యొక్క పరిపాలనలో ఇవాళ పులిచింతల వరకు దాదాపు 3 ప్రాజెక్టులు మరి ఆయన యొక్క హయాంలోనే 60 నుంచి 62 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మరి బీజం వేసినటువంటి ప్రాజెక్టులు ఇవాళ ఎంతోమంది రైతులు, రైతు సోదరులు పంట పొలాలు పండించుకునేటువంటి పరిస్థితి కూడా. ఆయన ఎంత సామాన్యమైనటువంటి వ్యక్తి అంటే, నిరుపేదంలో పుట్టి, నిరుపేద కుటుంబంలో పుట్టి అట్టహాసానికి పోకుండా అసెంబ్లీకి కూడా మరి రిక్షా మీద వెళ్ళినటువంటి ఘనత మరి సంజయ్ గారికి దక్కింది. మరి ఇలాంటి జాతీయ నాయకుడు, ఇలాంటి దళిత నాయకుడికి కనీసం స్మరించుకునేటువంటి పరిస్థితులు కూడా నేటి కాలంలో లేకపోవటం వల్ల, ఎప్పుడూ 62వ సంవత్సరంలో భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని అందరూ మర్చిపోయినటువంటి సందర్భంలో, మరి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన్ని గుర్తించి ఆయన ఒకటే నినాదం, ఏదైతే ఒక దళిత కుటుంబంలో భారతదేశానికి తొలి ముఖ్యమంత్రిగా మన ఉభయ రాష్ట్రాలకి మరి సారథ్యం వహించినటువంటి వ్యక్తిని ఆయన నిర్లక్ష్యం చేయడం బాగోదు అనేటువంటి ఉద్దేశంతో కర్నూలులో ఉన్నటువంటి దామోదర సంజీవ్ గారి యొక్క ఇంటిని ఒక స్మారక భవనంగా రూపుదించి దాని యొక్క పర్యాటక కేంద్రంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన 1 కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. అదేవిధంగా ఆ పర్యాటక కేంద్రం ద్వారా ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పరిపాలన ఎంత విధంగా ఏ రకంగా చేశాడనే ప్రజానికానికి తెలియజేయడం కోసం ఆయన అనేకమైనటువంటి పర్యాటకులందరూ కూడా అక్కడికి వచ్చి చూడాలనేటువంటి ఉద్దేశం. రెండవది ఏంటంటే, అదే కర్నూలు జిల్లాకి మరి దామోదరం సంజయ్ గారి యొక్క నామకరణంతో దామోదరం సంజయ్ కర్నూలు జిల్లాగా పేరు నామకరణం చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ప్రభుత్వానికి మరి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు గనక మరి దామోదరం సంజయ్ గారి యొక్క పేరు మీద ఆ జిల్లానికి, మేము జనసేన పార్టీ మా అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాని దామోదరం సంజీవయ్య జిల్లాగా మేము ప్రకటిస్తామని చెప్పి మరి ఆయన వెల్లడించడం కూడా మన అందరికీ తెలిసింది. కాబట్టి ఇంత మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కుల మతాలు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఒక జాతీయ నాయకుల్ని గుర్తించి ఇవాళ సమాజానికి తెలియజేసి ఒక దామోదర సంజయ్ గారు లాంటి ఒక మంచి పరిపాలనాధ్యక్షుడిని ఇవాళ మరి ఇవాళ ప్రపంచానికి తెలియజేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతతో ఇవాళ అవినిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున జన సైనికులందరూ కూడా మరి ఆయన యొక్క పటానికి, ఆయన యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి మేమందరం కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఒక గొప్ప వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి 10 మందికి ఆదర్శంగా చూపించినటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరం కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, దామోదర్ సంజయ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా భారత రాజ్యాంగానికి తలవంచి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి ఇలాంటి దళిత నాయకుల్ని గుర్తించి వాళ్ళకి స్మారక భవనాలను నిర్మించాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాక్షిగా మరి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పాలాభిషేకం చేసుకుంటామంటే ఆ సిద్ధాంతాలు మేము చూసే తప్పకుండా పాటిస్తాం. అదేవిధంగా మరొక్కసారి మరి దామోదర సంజయ్ గారికి మేము ఘనమైనటువంటి నివాళులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి మేము మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.